నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీమతి యశోదా కైలాస్ పూలుగుర్త గారు రచించిన అబ్బాయి పెళ్ళి అనే ఒక చక్కటి కుటుంబ కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది సఖులు ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు చెప్పన్నయ్య వదిన పిల్లలందరూ బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అడిగింది సుమిత్ర అంతా బాగానే ఉన్నావు సుమిత్ర బావగారు ఎలా ఉన్నారు ఇంకా రెండేళ్లలోనా బావగారి రిటైర్మెంటు అనగానే అవునన్నయ్య అంటూ జవాబిచ్చింది మీ వికాసు పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర అడిగాడు అన్నయ్య ఏమిటో అన్నయ్య విక్కీకి ఏ అమ్మాయి నచ్చటం లేదు రెండేళ్లుగా చూస్తున్నాము ఒక్కోసారి అనుకుంటాను ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు పెద్దాడు వినోద అలా కాదు అమెరికాలో ఉన్నా మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు కానీ వీడు అలా కాదన్నయ్య అంటూ సుమిత్ర తన గోడును వెళ్ళబోసుకుంది అన్నగారి దగ్గర అలా అనకే సుమిత్ర ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకటం గగనమైపోతుంది అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు ఇంతకీ నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాణి గుర్తుందా సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్ కదా ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకుని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నావు అయ్యో అన్నయ్య నాకు సుధ గుర్తు లేకపోవటం ఏంటి నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనను కలిశాను కూడా తను వైజాగ్ నుండి వచ్చిందప్పుడు అఫ్ కోర్స్ ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయిందనుకో దాని భర్త స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడని చెప్పింది ఆ తర్వాత మళ్ళీ కలవలేదు తనతో ఏ కాంటాక్టు లేదు కూడా అంది వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో హబ్సీగూడలో ఉంటున్నారట సుధ కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట అమ్మాయి చాలా బాగుంటుందని మంచి ఉద్యోగం కూడా చేస్తుందని సుధ అన్నయ్య శేఖర్ చెప్పాడమ్మా శేఖర్కి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను బహుశా తను నిన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా సుధ నెంబర్ నీకు పంపుతాను పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర పైగా మనకు తెలిసిన కుటుంబం కూడాను అన్నాడు నిజమే అనుకో అన్నయ్య కానీ అప్పట్లో సుధ చాలా పొగరుగా గర్వంగా ఉండేది అంది సందేహంగా అది అప్పట్లో కదా పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా సుధా వాళ్ళ అమ్మ నాన్నగారు అక్క అన్నయ్య అందరితో మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది అన్నాడు జస్ట్ గుర్తొచ్చి చెప్పానంతే మాట్లాడతానులే అన్నయ్య సుధ కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది సుమిత్ర రెండు రోజులు ఎదురు చూసింది ఏ ఫోను రాలేదు ప్రస్తుతం రోజుల్లో అబ్బాయి వైపు వాళ్లే ప్రతి దానికి ఆతృత పడవలసి వస్తుంది సంబంధం ముందు సంబంధం చూసుకున్నాక కూడా అమ్మాయి తరపు వాళ్ళు ఏమీ స్పందించరు ఏ విషయము చెప్పరు అబ్బాయి వైపు వాళ్లే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కూల్గా ఇప్పుడే మీకు చెబుదామనుకుంటున్నాము అంటూ ఏదో ఒక సాకు చెప్పి నాన్ చేస్తారు అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగ్గా చెప్పరు ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్లే పడాలి వాళ్ళు మట్టుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటారు ఏం చేస్తాం అనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది చాలా బిజీగా ఉన్న మూలన తర్వాత మెల్లిగా చేద్దాంలే అనుకుందిట సుధ తను వికాస్ వివరాలు చెప్తూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది కూతురి ధృతి వివరాలు ఇచ్చింది సుజాత వరాకిల్ కార్పొరేషన్లో నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తోందని చెప్పింది వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదని కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లుగా చెప్పింది అలాగే తన కూతురి జాబ్ విషయం ఆమె ఇష్టమని పెళ్ళయ్యాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్టు చెప్పింది వికాస్కు అమెరికా వెళ్ళటం ఇష్టం లేదని జాబ్ విషయంలో తమకు పట్టింపులేమీ లేవని తను కూడా ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర నా కూతురికి నచ్చితే నాదే ఉంది అంది ఇద్దరు ఇద్దరివి ఫోన్ నెంబర్లు ఇద్దాము వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధ అంటే అలా కాదు సుధా ఒక మంచి రోజు చూసుకుని మేమే వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పింది సుమిత్ర ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర తాత ముత్తాతల కాలంలో లాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధ ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించినా సుమిత్రే సర్దుకుంటూ పెళ్లి చూపులుగా కాదు సుధా జస్ట్ నేను చూసుకోవడానికి చాలా సంవత్సరాలు అయింది కదా చూసినట్టుగా కూడా ఉంటుందని అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మనమని చెప్పింది సుధా ధృతి వికాస్కి చాలా నచ్చేసింది తన రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా అందం ఉద్యోగం బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు ధృతికి కూడా వికాస్ నచ్చటంతో పెళ్ళి ఫిక్స్ చేసుకున్నారు పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధా కట్న కానుకలవి సుమిత్రకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు కానీ పెళ్లిలో జరిగే కొన్ని కొన్ని సాంప్రదాయాలు పద్ధతులు ముద్దు ముచ్చట్ల అయినా సుధ మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురు చూసింది అయినా తను గమనిస్తూనే ఉంది సుధను ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది కానీ సుధ మొహం ఎప్పుడూ ఎందుకో గంటు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది ఎప్పుడు మాట్లాడినా తన కూతురిని అల్లారు ముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నావని తన కూతుర్ని విడిచి ఉండలేనట్టు మాట్లాడుతుందే తప్ప పెళ్ళి ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తే ఉండదు లోకంలో తను తన కూతురులా ఎవ్వరూ ఉండరన్న భావాన్ని సుధా తన మాటల్లో అడుగడుగున వ్యక్తపరుస్తూనే ఉంటుంది తనకి విక్కీ అంటే పంచప్రాణాలే వాడు తన గారాల కొడుకు ఆరు వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు అసలు వాడు తనకు దక్కుతాడా అని ఆవేదన చెందేది వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జీతం నష్టం మీద ఒక సంవత్సరం సెలవు పెట్టుకుని మరీ పెంచుకుంది కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతుందన్న బ్యంగేమోలే పాపం సుధకి అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో ఒకే ఊళ్ళో ఉంటున్నాము నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా ఎందుకంత బాధపడతావు అని సుమిత్ర ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు కాబోయే కోడలతో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు ధృతి అలవాట్లు ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది కానీ తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు ఆ అవకాశాన్నే ఇచ్చేది కాదు ఏమిటో తన సొత్తును ఎవరు ఎత్తుకుపోతారేమో అన్నట్టుగా ఎప్పుడు అంటుకుని అంటుకునిపోతూ ఒక్క క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్టుగా ప్రవర్తించేది ఒకరోజు సుమిత్రయ చొరవ చూపి పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే షాపింగ్ ఉంది సుమిత్ర ధృతికి అన్నీ కొనిపెట్టేశాను ఒక్క పెళ్లి చీర కొనాలి ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు జ్యువెలరీ కొంది ఇక బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు పెళ్లి జరిగిపోయింది ఏ ఆర్భాటాలు లేకుండా ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్ర కనిపించింది ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్ ధృతి ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకు తర్వాత తెలిసింది పెళ్ళయ్యి పది రోజులు గడిచిపోయాయి కూతుర్ని ఎప్పుడు అత్తారింటికి పంపించాలనుకుంటున్నారోనన్న ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడూ తీసుకురాలేదు ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సాంప్రదాయాలు అంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర వికాస్ మాత్రం వాళ్ళింటికి తరచుగా వెళుతూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు ఒకరోజు వికాస్తో సుమిత్ర ఏరావిక్కి ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది నాకు అవన్నీ తెలియవు మమ్మీ అయినా తను అక్కడ ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంట అని తిరిగి ప్రశ్నించాడు మనసును సరిపెట్టుకోలేక ఒకరోజున తానే సుధకి ఫోన్ చేసి సుధా మంచి రోజు చూసుకుని ధృతిని అత్తారింటికి పంపించు అంది సుమిత్ర అదేమిటి సుమిత్ర అత్తారిల్లు పుట్టిల్లు అంటూ నీకు పట్టింపుందా ఇప్పటి పిల్లలకు అవి ఏమీ లేవు వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు నేను మా ధృతిని అలాగే పెంచాను ఎప్పుడో దానికి మూడు ఉన్నప్పుడు వచ్చి వెళ్తుందిలే అంటూ తేలిగ్గా తీసి పారేసింది అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టకు చూపుగా వచ్చింది దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయకం దగ్గరకు తీసుకుని పెట్టుకుంది చాలా హడావుడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసింది కూతురు వచ్చిన మరుక్షణం నుంచి ధృతికి ఒకటే ఫోన్లు సుధనుండి ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోయింది అసలు తనతో మాట్లాడిన మాటలు ఒకటి అరా అంతే ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది ఏదో ముఖప్రీతికి రావటం ఏమిటో అనుకుంటూ ధృతి వెళ్ళిన వైపే పడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర ఆ తర్వాత మళ్ళీ ధృతి రానే లేదు తను కూడా ఇక అడగ తలుచుకోలేదు వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు అదేమిటి వెక్కి ఇలా ఎన్ని రోజులు అటు ఇటు తిరుగుతావు నీ భార్యను మన ఇంటికి రమ్మని మనం చెప్పకూడదా ఈ తిరుగుడు తగ్గుతుంది అంది కొడుకుతో మమ్మీ ధృతిని విడిచి ఆంటీ ఉండలేరుట ఆవిడను బాధపట్టడం ఎందుకు అన్నాడు విక్కి మరి నాకురా విక్కి మాకు నువ్వు ప్రాణమే నిన్ను వదిలి ఉండలేము కానీ నీకు ధృతితో పెళ్ళయింది భార్యను నీతో తెచ్చుకోవటం పద్ధతి అంది సుమిత్ర చూద్దాంలే మమ్మీ ఇప్పుడు నాకేం కష్టంగా లేదు నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేశాడు ఒకరోజు వికాస్ వస్తూనే మమ్మీ మేము మా ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాము వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అన్నాడు విక్కి ఇంత సడన్గానా ఎందుకు ఈ నిర్ణయం ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరు ఆఫీస్కి ఎంత దూరమని పది కిలోమీటర్ల లోపే ఉంది కదా కారులో వెళితే పదిహేను నిమిషాల డ్రైవ్ మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు డబ్బు దండక్ కదా విక్కీ నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఫ్లాట్ కొనుక్కున్నావు అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవటం ఏమాత్రం బాగోలేదురా అంది సుమిత్ర డాడీతో కూడా చెప్తాను మమ్మీ నువ్వు అన్నది నిజమే కానీ మేము కూడా మా కెరీర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా అక్కడికి వెళ్ళాక విల్లా కొనటానికి ప్లాన్ చేస్తున్నాము రెండున్నర కోట్లట మేము ఉండబోయే ఫ్లాట్కు దగ్గరలోనే విల్లా కూడాను దగ్గరుంటే అన్నీ చూసుకోవచ్చు కదా మా ఇద్దరు ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి ఆంటీ వాళ్ళే మాకు ఫ్లాట్ చూశారు ఆంటీ అంకులు విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు అంతా వాళ్లే చూస్తున్నారు అన్నాడు సుమిత్రకు చాలా కోపం వచ్చేసింది తెలుసున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతుందన్నమాట అత్తా మామల నిర్ణయాలకు లొంగిపోతూ డూడు బస్ వన్నలా తలూపుతున్నాడు వీడు తమని పరాయి వాళ్ళను చేసి ప్రతిదీ వాళ్లే నిర్ణయించుకోవటం పట్ల మనసు చాలా బాధపడుతోంది విక్కీ భవిష్యత్తు బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకు మాత్రం ఉండదా జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత ఇదేమిటి అని వాళ్లను నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితి కలిగిస్తారు అందుకే మౌనంగా ఉండిపోయింది వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్టున్నాడు పక్క గదిలో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు మా తరపు నుండి ఒక పది లక్షలు ఇస్తాం అని చెప్పారు వాడు వెళ్ళిపోగానే అదేమిటండి విక్కీ ముందుగా మనతో ఒక్క మాట చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారు అంటూ భర్తను నిలదీసింది కోపంగా చూడు సుమిత్ర నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్త మామలతో పోట్లాడమంటావా అడిగాడు ఆయన అది కాదండి అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని రెండు రోజులైనా ఉందా పెళ్ళయ్య ఆరు నెలలైనా కూతురిని అత్తగారింటికి పంపమంటే ఇంకా అత్తిల్లు పుట్టిల్లు ఏమిటని అంటుందా సుధా అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతుర్ని తన దగ్గర పెట్టుకోలేదా కూతురితో పాటు తెలివిగా మన విక్కీని కూడా మన నుండి దూరం చేసింది కూతుర్ని అత్తగారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టిస్తోంది వాళ్ళ చేత తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరీ వాళ్ళ వెనకపడినందుకు భలే శాస్తయ్యింది నాకు విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలీగా చూశాడు సుమిత్ర నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేది ఎందుకంటే రాసి పెట్టిన దాన్ని ఎవరు తప్పించలేరు గనక పోట్లాడి మనం ఏముంది చెప్పు ఇప్పుడున్న కాస్త బాంధవ్యం కూడా పూర్తిగా తెగిపోవడం తప్ప వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితం అంతా ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులు వే రోజులన్నీ పెళ్ళైనా కూతురి సంసార విషయాల్లో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవటానికి కూడా వెనకట్టం లేదు అప్పట్లో కూతుర్ని అత్తగారింటికి పంపిస్తూ బోలెడన్ని జాగ్రత్తలు చెప్తూ సంసారం చక్కగా చేసుకో తల్లి అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగుండే రోజులు వచ్చాయి పెళ్ళయ్యేదాకానే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనక పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు నేను నీకు చెప్పేది ఒకటే సుమిత్ర వాడిని కనిపించి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేసాం వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో అంతేగాని వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు కోరికల్ని ఆశల్ని తగ్గించుకుని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాము లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే